ఫైట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వస్తున్నాం అందుకనే మేమేం లేదు, మేము చెప్తాను అన్నీ అందుకని నేను అన్నీ ఓపెన్గా మాట్లాడదు ఏది నేను దాచట్లేదు. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలి ఎందుకంటే ఇవి క్లియర్గా మాట్లాడాలి, ఎందుకంటే నేను ప్రూఫ్స్తో మాట్లాడుతున్నాను. కైండ్లీ గివ్ మీ 10 మినిట్స్ టైం, ఐ విల్ కంప్లీట్ ఎవరి. సో నేను చూసినప్పుడు 6 మంత్స్ బ్యాక్ రాసినటువంటి మినిట్స్ బుక్ కూడా ఇంకా ఫేర్ కాపీ చేయలేదు. పెన్సిల్తో రాసినటువంటిది, పెన్తో రాసినటువంటిది ఫేర్ కాపీ చేయలేదు, భయపడ్డాను నేను. తర్వాత మాకు ఆడియో రికార్డింగ్ ఉంది, వీడియో రికార్డింగ్ ఉంది. ఆఫీస్ వాళ్ళని అడిగితే ఎక్కడ 1 ఇయర్ పెన్ డ్రైవ్స్ అంటే అవి లేవన్నారు. ఎక్కడ పోయిందని అడిగాను, అవి చెడిపోయిందన్నారు. పెన్ డ్రైవ్ చెడిపోవడం ఏంటని అడిగాను, ఛాంబర్లోకి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి కరెక్ట్ విషయం చెప్పండి అంటే ఛాంబర్ వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది, సార్ ఇది ఎక్విప్మెంటు మాది, రికార్డింగ్ మీరు చేసుకోవాలి, పెన్ డ్రైవ్ మీరు పెట్టుకోవాలి, పెన్ డ్రైవ్ రికార్డింగ్ మీరు చేసుకోవాలి, ఒక్కసారి మాత్రమే చెడిపోయింది, ఎక్విప్మెంట్ ఇస్ వర్కింగ్. నేను చూశాను ప్రతి మీటింగ్లో శివాజీ రాజా క్లియర్గా మీరు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది అన్నాడు. అన్నాడు అన్నవాడు 1 ఇయర్ రికార్డు ఎరేజ్ అయిపోయింది. ఎందుకు ఎరేజ్ అయింది, వాటి సమాధానం చెప్పాలి అధ్యక్షుడు. నువ్వే ప్రెసిడెంట్, నువ్వే జనరల్ సెక్రటరీ నడిపావు, నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకు ఎరేజ్ అయింది, ఎక్కడ రికార్డ్? ఇట్స్ ఎ క్రిమినల్ కేస్ ఇఫ్ ఇట్ గోస్ ఇన్ టు ద పబ్లిక్. బట్ ఐఎమ్ టాకింగ్ బికాస్ ఇది నేను సెక్రటరీగా బాధ్యత, నేనేమి ఎవరి మీద కంప్లైంట్ చేయట్లేదు, ఉన్న వాస్తవాలు మీకు చెప్తున్నా. వెంటనే ఈ రెండు చూసిన తర్వాత భయం వేసి శివాజీ రాజాకి ఫోన్ చేసి ఎగ్జిక్యూటివ్ కండక్ట్ చేస్తున్నాను, ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ నువ్వు రావాలా అని చెప్తే ముందు నేను రానన్నాడు, తర్వాత నేను వస్తానన్నాడు. మేమందరం ఎగ్జిక్యూటివ్ పెట్టుకోవడం జరిగింది. దానికి మీ పాయింట్కి వస్తున్నాం, ఎగ్జిక్యూటివ్ పెట్టిన తర్వాత ముందు మెంబర్స్ అందరు కూడా గట్టిగా ప్రశ్నించారు, మమ్మల్ని 1 నిమిషం మాట్లాడినవారు, అన్ని నిర్ణయాలు మీరు ఒక్కళ్ళే తీసుకుంటారు. ఎగ్జిక్యూటివ్లో అందరూ తిరగబడ్డారు హేమతో సహా. హేమా అవునా కదా? నో, ఇప్పుడు పొద్దున్న నో, రైట్. యూ డోంట్ లీవ్ ఇట్ ప్లీజ్, లీవ్ ఇట్, డోంట్ డిస్టర్బ్ మీ. సో నౌ ఇష్యూ వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది, లేకపోతే మాట్లాడాం కదా. రికార్డింగ్ కూడా బయటపెట్టండి కావాలంటే. ఆ రోజు ఎగ్జిక్యూటివ్లో అందరూ తిరగబడి మాట్లాడినప్పుడు వెరీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో కొంతమంది మాట్లాడడం జరిగింది. నేను పేర్లు తీయడం లేదు, వెరీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, హై పొజిషన్లో ఉన్నవాళ్ళు చెప్పడానికి కూడా ప్రెస్ని కూడా దూషించడం జరిగింది. వాడెవడో రాస్తే, వాడెవడో రికార్డ్ చేస్తే నేను ఎందుకు సమాధానం చెప్పాలి? మేమన్నాం ఏదొచ్చినా బోఫోర్స్ కేసు అనేదన్నా ప్రెస్ ద్వారానే బయటకు వస్తుంది.